అనకపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సహాయంతోనే ముందుకు వెళ్తున్నామని వైసీపీ అనకపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు తెలిపారు. వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కొందరు అడ్డు తగులుతూ హైకోర్టులో పిటిషన్ వేసినా ధైర్యంగా వాటిని ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. అనకపల్లిలో గత వైభవానికి నిదర్శనాలుగా ఉన్న వంద పడకల ఆసుపత్రి, ఎన్టీఆర్ స్టేడియం, పలు కళ్యాణ మండపాలు ఆయన పదవీ కాలంలోనే చేసినవని అన్నారు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు జాజుల రమేష్, కొనతాల మురళి, పలక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మనం మీ అందరికీ తెలుసు, మరి అనకాపల్లికి రానున్న కాలంలో జిల్లాగా ఏర్పడుతున్న శుభతరుణంలో మరి అనకాపల్లికి సుమారు 500 కోట్ల రూపాయలను సూపర్ స్పెషాలిటీ కమ్ మెడికల్ ఆసుపత్రికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన విషయం, మరి ఒక శుభదినాన ఇక్కడున్న పెద్దలు గౌరవనీయులు శ్రీ దాడివేరు భద్రాగారి తాలూకా సూచనలు సలహాలతో మరి విశాఖ జిల్లాలో ఏ అన్ని సంస్థల మీద పూర్తి పరిపక్వత ఉండి వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఈ ముందుకు సాగిన శాసనసభ్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి తాలూకా సారథ్యంలో ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న గౌరవనీయురాలు డాక్టర్ బీసెస్ సత్యవతి గారి సహకారంతో ఆర్ఏఆర్ఎస్ ప్రాంతంలో ఒక 50 ఎకరాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేసుకొని అనకాపల్లి ప్రజానికి అందరూ కూడా హర్షాకితరకాలతో, ముఖ్యంగా ఎందుకంటే కోవిడ్ ప్రాంతంలో కోవిడ్ వ్యాపించిన ఈ పరిస్థితుల్లో వైద్యం తాలూకు ఆవశ్యకత మరింత గ్రహించిన పరిస్థితుల్లో అనకాపల్లి ప్రజానికం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, అదేవిధంగా సామాజిక చేస్తున్న సంస్థలు కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, పార్టీ రహితంగా అనేక మంది హర్షాక్తి రేఖలు వ్యక్తం చేస్తున్న తరుణంలో అనకాపల్లిలో ఒక సామాజిక కార్యకర్తగా చెప్పుకున్న ఆయన మన దురదృష్టకర పరిస్థితుల్లో ఆర్ఏఆర్ఎస్ ప్రాంతంలో ఈ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడానికి పిల్లు వేయడం, ఆ పిల్లు వేసిన పరిస్థితుల్లో ఆ పిల్లిని ఉపసంహరించుకోవాలని ఈ ప్రాంత పౌరుడిగా, ఎందుకంటే ఆర్ఏఆర్ఎస్ తాలూకా వ్యక్తిత్వం ఎక్కడికి దెబ్బతినదో మీకు అందరికీ ఎప్పటికీ చెప్పడం జరిగింది. అనకాపల్లిలోని ఈ వైద్య కళాశాల ఏర్పాటు చేసే ప్రక్రియలో ముందుగా జిల్లా యంత్రాంగం కానివ్వండి, రాష్ట్ర యంత్రాంగం కానివ్వండి, మరి కేంద్ర బృందాలు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించి అనేక ప్రాంతాలు నాడు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న మరి గౌరవనీయులు ఆళ్ళ నాని గారు, అనకాపల్లి మండలంలో ఉన్న ఒళ్ళూరు, రాజుపాలెం, కొప్పాక ప్రాంతాలు, కశింకోట మండలంలో కొన్ని ప్రాంతాలు పర్యటించి వెళ్ళిన సంగతులు మనకు తెలుసు. కానీ అవి సుదూర ప్రాంతాలుగా ఉన్న పరిస్థితుల్లో మరి ఉదాహరణకు చెప్పుకుంటే రేబాకులో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల, ఆ పాలిటెక్నిక్ కళాశాల దాదాపు 200 మంది విద్యార్థులు మాత్రం ఉన్న పరిస్థితుల్లో, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం రేబాక్ దగ్గర ఆ బస్ కనెక్టివిటీ కానీ అదే సరైన రోడ్డు సదుపాయం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఒక పాలిటెక్నిక్ కళాశాలకే ఇంత ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో మరి 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ లక్ష్యం, శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారి లక్ష్యం ఈ ప్రాంత ప్రజానీకానికి మెరుగైన వైద్యం, అది కూడా ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం గురైనప్పుడు తక్కువ సమయంలో వెళ్ళడానికి ఏదైతే లభ్యతగా ఉంటుంది, ఏ స్థలమైతే అనుగుణంగా ఉంటుందని ఆయన అభ్యర్థన మేరకు నేను చెప్పినట్టుగా జిల్లా, రాష్ట్ర, కేంద్ర బృందాలు పరిశీలన చేసిన తర్వాత ఆర్ఏఆర్ఎస్ తాలూకు వ్యక్తిత్వాన్ని ఎటువంటి భంగం కలగకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే రానున్న కాలంలో జిల్లాగా ఏర్పడుతున్నది అనకాపల్లి. ఇక్కడ కలెక్టర్ ఆఫీసులు వస్తాయి, ఎస్పీ ఆఫీసులు వస్తాయి, అనేక రకాల డిఎంహెచ్ఓ ఆఫీసులు వస్తాయి, అనేక రకమైన ఆఫీసులు వస్తున్నప్పుడు ఆ ఆఫీసులు కూడా వద్దని వీళ్ళు ఫిల్ చేస్తారని ప్రణకాది ప్రజానికం చర్చించుకుంటున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఈ పరిణామం ఎలా జరుగుతుంటే